ఇండియన్ రైల్వేస్ అనేది ఒక కల రైల్వేలో జాబ్ చేయాలనేది ఒక కల డ్రీమ్ పెట్రోలింగ్ చేశారు కదా నైట్ పెట్రోలింగ్ చేసినప్పుడు మీ అనుభవాలు నైట్ పెట్రోలింగ్ చేసినప్పుడు నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక ట్రాక్ ని సేఫ్టీగా చూసేది ఒక ట్రాక్ మెంటరే ఎందుకంటే ట్రాక్ నైట్ కూడా ఎన్నో వేల మంది ప్రయాణికులు ప్రయాణ గమ్యస్థానానికి చేరుకోవాలంటే ట్రాక్ మెన్ అనేది కంపల్సరీ చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే నైట్ ఎటువంటి పొజిషన్ లో ఏమైందో మనం చెప్పలేం ట్రాక్ మెన్ గా ఏమనిపిస్తుంది ట్రాక్ మెన్ అయితే ఈ సంతృప్తికరంగానే ఉందానా కానీ కొన్ని మనకు కూడా కొన్ని ఫెసిలిటీస్ అనేది కల్పిస్తే బాగుంటుంది ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం అనుకోండి చెప్పండి ఎలాంటి ఫెసిలిటీస్ అంటే బయటికి వెళ్ళాము మనకు వాటర్ ఫెసిలిటీస్ లేదు కొన్ని చోట్ల అంటే మనం విశ్రాంతి తీసుకునే కూడా ప్లేస్ లేదు ఇలాంటివన్నీ కొన్ని కల్పిస్తే ట్రాక్ మెంటర్ కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను నాన్న నా శాలరీ 1 మంత్ శాలరీ వచ్చేసి 30,000 క్రెడిట్ అన్న చాలా చాలాగా సంతోషంగా నేను చెప్పే మాటలు ఏమంటే బయటతో పోల్చుకుంటే కూడా మనకి ఇండియన్ రైల్వేస్ అనేది ఒక సెక్యూర్ ఇస్తుంది లక్షల ప్రయాణికులు వాళ్ళ యొక్క గమ్యస్థానానికి ప్రశాంతంగా సురక్షితంగా చేరడానికి కారణము రైల్వే ట్రాక్ మిల్ ఇది చాలా మంది తెలియదు రైల్వే ట్రాక్ మిల్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ రైల్వే అన్నమాట సో ట్రాక్ మిల్ లేని రైల్వే ట్రాక్ అంత సురక్షితంగా ఉండదు సో వాళ్ళు నిరంతరం 24 అవర్స్ గస్తీ కాస్తూ పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు ఎన్ని చిన్న సమస్యలు వచ్చిన ట్రాక్ మరమ్మతులు చేస్తూ ట్రైన్లు సురక్షితంగా గమ్యస్థలం చేరడంలో ట్రాక్ మెన్ల పాత్ర అన్ని రుచినీయం అన్నమాట అంత గొప్ప పాత్ర వాళ్ళది ఇండియన్ రైల్ ఆర్మీలో ఒక సైనికుడు ఏ విధంగా అయితే బాధ్యతలు నిర్వహిస్తాడో రైల్వే వ్యవస్థలో ట్రాక్ మెన్ అంతటి గొప్ప బాధ్యత అనేది నిర్వహిస్తున్నాడు.